फ्रेंड्स वेलकम टू दि चैनल ना पेर रूफस मरी चूस्तुन्नार रूफस एड्स द टेक्नोलॉजी चैनल ई वीडियो द्वारा मन स्पीच नी टेक्स्ट गा मार्चे बेस्ट आंड्रॉइड ऐप्स एमेम उंटायनि चेप्पि मनं तेलुसुकोबोतुन्नाम मन स्पीच नी टेक्स्ट गा मार्चे अंटे मन वॉइस नी टेक्स्ट गा मार्चे ऐप्स अन्नमाट मनं माट्लाडुतुन्नप्पुडु అవి ఆటోమేటిక్గా టెక్స్ట్గా టైప్ చేసే లేదంటే ట్రాన్స్క్రైబ్ చేసే యాప్స్ అని కూడా మనం అనొచ్చు అనమాట. సో ఇలాంటి బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్ మనం ఫోన్ కోసం ఏమేమి ఉంటాయని చెప్పి మనం వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. సో దీనిలో ఫస్ట్ యాప్ వచ్చేసి జీబోర్డ్ అనమాట. సో ఈ జీబోర్డ్లో ఏంటంటే మనం మాట్లాడుతుంటే చాలు ఇది ఆటోమేటిక్గా మనకు మన వాయిస్ని విని అది కీబోర్డ్లో టైప్ చేస్తుంది అనమాట. సో ఇది ఒక బెస్ట్ వాయిస్ టైపింగ్ యాప్ అనమాట. సో నెక్స్ట్ యాప్ వచ్చేసి స్పీచ్ నోట్స్ అనమాట. సో ఇది కూడా ఏంటంటే మన స్పీచ్ని అంటే మన మాటలని ఇది టెక్స్ట్ రూపంలోకి ఇది మార్చుతుంది అనమాట. సో ఇది ఒక మంచి యాప్ అని చెప్పుకోవచ్చు మన ఆండ్రాయిడ్ ఫోన్ కోసం. సో నెక్స్ట్ యాప్ వచ్చేసి దీని పేరు స్పీచ్ టెక్స్టర్ అనమాట. అంటే మన స్పీచ్ని మన మాటలని ఇది టెక్స్ట్ రూపంలోకి మార్చే ఒక యాప్ అనమాట. సో నెక్స్ట్ యాప్ వచ్చేసి దీని పేరు బ్రైట్ ఎస్ఎంఎస్ బై వాయిస్. ఇది కూడా అంటే మనం మాట్లాడుతుంటే ఏంటంటే అది ఆటోమేటిక్గా టెక్స్ట్ రూపంలోకి మార్చి మనకు కన్వర్ట్ చేస్తుంది. సో దీని ద్వారా మనము మనం వాయిస్ ఎస్ఎంఎస్లను కూడా పంపొచ్చు అనమాట. వాయిస్ ఎస్ఎంఎస్ అంటే మనం డిక్టేట్ చేస్తుంటే అది ఆటోమేటిక్గా టైప్ అయ్యి సో ఆ విధంగా ఎస్ఎంఎస్ మనం సెండ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ యాప్ వచ్చేసి ఈ డిక్టేట్. ఇది స్పీచ్ టు టెక్స్ట్ ట్రాన్స్లేట్ అనమాట. సో ఇది కూడా ఏంటంటే మనం మాట్లాడుతుంటే ఇది ఆటోమేటిక్గా టైప్ అయ్యి మనకు స్పీచ్ డిక్టేట్ అయ్యి టెక్స్ట్ రూపంలోకి మారుస్తుంది అనమాట. సో దీని ద్వారా మనం ఏంటంటే ఈమెయిల్స్ కానీ ఏదైనా మెసేజెస్ కానీ టైప్ చేసి మనం పంపొచ్చు అనమాట. సో నెక్స్ట్ యాప్ వచ్చేసి దీని పేరు లిస్ట్ నోట్ స్పీచ్ టు టెక్స్ట్ నోట్స్ అనమాట. సో దీంట్లో ఏంటంటే మనం వాయిస్ ద్వారా మనం కమాండ్స్ ఇస్తుంటే అంటే మనం మాట్లాడుతుంటే ఇది టెక్స్ట్ రూపంలోకి మార్చే ఒక యాప్ అనమాట. సో దీని ద్వారా మన నోట్స్ కానీ లేకపోతే ఇంకేమైనా కన్వర్సేషన్స్ కానీ మన టెక్స్ట్ రూపంలోకి మార్చుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ యాప్ వచ్చేసి దీని పేరు వాయిస్ నోట్స్. ఈ వాయిస్ నోట్స్ క్విక్ రికార్డింగ్ ఆఫ్ ఐడియాస్ అనమాట. సో ఇది ఏంటంటే మనకు ఏదైనా ఐడియాస్ వచ్చినప్పుడు కానీ మనకి ఏదైనా గుర్తు వచ్చినప్పుడు కానీ మనం ఏదైనా మెసేజ్ కానీ మనం దీనిలో వాయిస్ ద్వారా మనం చెప్తుంటే ఇది ఆటోమేటిక్గా మన స్పీచ్ని రికగ్నైజేషన్ చేసి సో ఇది టెక్స్ట్ రూపంలోకి మార్చి ఒక మంచి యాప్ అనమాట. సో దీని ద్వారా మనము చాలా వర్క్స్ మనం కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ యాప్ వచ్చేసి దీని పేరు నారేటర్స్ వాయిస్ అనమాట. సో ఈ నారేటర్ వాయిస్ అనే యాప్ ద్వారా కూడా మనం వాయిస్ ద్వారా మనం చెప్తుంటే ఇది టెక్స్ట్ రూపంలోకి మార్చి మనము జస్ట్ మాట్లాడుతుండగానే అది వాయిస్ మెసేజ్ టైప్ లాగా చేసి మనకు మెయిల్స్ కానీ మెసేజ్ కానీ సెండ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో నెక్స్ట్ యాప్ వచ్చేసి దీని పేరు లైవ్ ట్రాన్స్క్రైబ్ అనమాట. సో ఈ లైవ్ ట్రాన్స్క్రైబ్ అనే యాప్ ద్వారా కూడా ఏంటంటే మనం మాట్లాడుతుంటే అది టెక్స్ట్ రూపంలోకి మారుస్తుంది. సో మార్చిన టెక్స్ట్ మనము ఇంకా వేరే మనం సెండ్ చేయడానికి కానీ అంటే ఎస్ఎంఎస్ సెండ్ చేయడానికి కానీ మెయిల్ సెండ్ చేయడం కానీ ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ యాప్ వచ్చేసి దీని పేరు ఫ్రీ స్పీచ్ టు టెక్స్ట్ వాయిస్ నోట్స్ అనమాట. సో మనం ఏదైతే మనం డిక్టేట్ చేస్తుంటామో ఆ డిక్టేట్ చేసిన వాయిస్ని ఇది ట్రాన్స్క్రైబ్ చేస్తుంది అనమాట. అంటే వర్డ్స్ రూపంలోకి టెక్స్ట్ రూపంలోకి మారుస్తుంది అనమాట. సో ఈ విధంగా ఉపయోగపడే ఒక మంచి యాప్ అనమాట ఇది. సో నెక్స్ట్ యాప్ వచ్చేసి దీని పేరు స్పీచ్ టు టెక్స్ట్ వాయిస్ నోట్స్ వాయిస్ టైపింగ్ యాప్ అనమాట. అంటే మనం ఏదైనా మనం మాట్లాడుతున్నప్పుడు అది టెక్స్ట్ రూపంలోకి ఇది మారుస్తుంది. సో దీనిలో చాలా లాంగ్వేజెస్ కూడా మనం సెలెక్ట్ చేసుకొని ఆ లాంగ్వేజ్లో కూడా మనం మాట్లాడవచ్చు అనమాట. మనం తెలుగు హిందీ ఇంగ్లీషు ఉర్దూ కానీ స్పానిష్ కానీ సో ఇలా చాలా లాంగ్వేజెస్ మనకి ఈ యాప్లో అవైలబుల్గా ఉంటాయి. సో దీంట్లో మనం నచ్చిన మనము లాంగ్వేజెస్లో మనం మాట్లాడితే అది ఆటోమేటిక్గా టెక్స్ట్ రూపంలోకి మార్చి మనకు చూపిస్తుంది అనమాట. సో మన ఆండ్రాయిడ్ ఫోన్ కోసం ఈ బెస్ట్ 10 స్పీచ్ టు టెక్స్ట్ యాప్స్ అనమాట. అంటే మనం మాట్లాడుతుంటే వాటిని టెక్స్ట్ రూపంలోకి మార్చే ఒక మంచి బెస్ట్ 10 యాప్స్ అనమాట. సో ఎవరైతే వాయిస్ని మనం కమెంట్స్ ద్వారా లేదంటే వాయిస్ ద్వారా మనం మెసేజెస్ పంపాలి లేకపోతే వాయిస్ ద్వారా మన టెక్స్ట్ మనం కన్వర్ట్ చేయాలని చెప్పి అనుకుంటారో సో వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడే వీడియో అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ మీకు మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడతాయి అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.